సో కుత్బుల్లాపూర్లో ఉన్న బాంబే సర్కస్కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అట్లనే సేమ్ టైమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ మధ్య బాగా జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది సేమ్ అదే విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు అని అంటున్నారు. సో లేవు, బట్ ఇప్పుడు మనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. యాక్చువల్గా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు యాక్చువల్లీ మోసపోయినారనమాట. సో చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గాజుల రామారం నుంచి వస్తున్నాం. ఓకే. సో నేను ఏంటంటే ఇది మా ఫ్రెండ్ వెళ్ళి సర్కస్ బాగుంది వెళ్ళి చూడండి అని చెప్పేసి సరే అని అన్నాను. తను ఏంటంటే సాటర్డే సండే వచ్చారట, చాలా రష్ ఉంది, మీరు వీక్ డేస్ లో వెళ్ళండి అని చెప్పారు. సో నేనేంటంటే గూగుల్లో సర్చ్ చేశాను. ఇవాళ గూగుల్లో సర్చ్ చేస్తే మాకు ఒక నంబర్ వచ్చింది. మనం ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం కదా టికెట్స్, అందులో ఒక నంబర్ వచ్చింది. ఆ నంబర్ లో నుంచి ఏంటంటే నేను కాల్ చేశాను. కాల్ చేసి అయితే తను రిసీవ్ చేసుకుని, మేడం బొంబాయి సర్కస్ చింతల్ అన్నారు. సో నేను ఈ ఏరియా ప్లేస్ చెప్పేసరికి ఓకే అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుని, ఇట్లా నాకు టికెట్స్ కావాలి, వాళ్ళు అవైలబుల్ ఉంటాయా అంటే తను అన్నారు, మేడం వీక్ డేస్ అయితే చాలా రష్ ఉంటుంది, ఈరోజు ఫ్రైడే కదా మీరు వెళ్ళ బుక్ చేస్తాము అని అన్నారు. సో నేనేంటంటే ఎలా ప్రాసెస్ ఏంటి, ఇట్లా మా బాబు బిలో 3 ఇయర్స్ కదా, వాళ్ళకు టికెట్స్ ఉందా అంటే లేదు, ఒకటి మీరు పర్ హెడ్ 2-3 వేవ్స్ ఉన్నాయి, ఒకటి గోల్డెన్ సిల్వర్ ఒకటి నార్మల్ ఉంది. నార్మల్ అయితే 100, 250, 300 అయితే కొంచెం దగ్గర కూర్చోబెడతారని చెప్పారు. సో సరే అని చెప్పేసి నేను తనకి తనతో మాట్లాడడం జరిగింది. సో తను ఏంటంటే ఇట్లా చిన్న టికెట్స్ పంపించండి, టికెట్స్ అమౌంట్ పేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పేసి పెట్టారు. సో నేను అదే నమ్మి నా పేరు మా వారి పేరు నాకు ఎన్ని టికెట్స్ కావాలి అంటే, తను యూపీఐ కూడా పంపించాడు, కాకపోతే యూపీఐ ఇప్పుడు నేను తనకు కాల్ చేసిన ఈ మేనేజ్మెంట్ కాల్ చేసిన తర్వాత తను యూపీఐనే డిలీట్ చేశారు. ఆల్రైట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళు న్యాచురల్గా క్యాజువల్గా ఎలా మాట్లాడతారో అలాగనే, అంటే కొంచెం గిట్ట డౌట్ రాకుండా ఉండే విధంగా మాట్లాడి ఫస్ట్ యూపీఐ పంపించిండు. అట్ ద సేమ్ టైం ఈమె ఎప్పుడైతే అమౌంట్ పెట్టిందో, దాని తర్వాత ఎప్పుడైతే అది దాని గురించి డీటెయిల్స్ మాట్లాడిందో, అప్పుడు అతను ఇమీడియట్గా అది డిలీట్ చేసేసి ఈమెను బ్లాక్ చేసిండనమాట. సో ఈ ఎంత టోటల్ అమౌంట్ ఎంత వెళ్ళిపోయింది? మేడం 500 వెళ్ళింది. ఓకే. సో నాతోననే కాదు ఇలా చాలా జరుగుతుండొచ్చు. నేను 3:30కి అమౌంట్ సెండ్ చేశాను, నాకు తర్వాత 4:30 నాకు ఇంకా టికెట్స్ రాకపోతే నేను తను మళ్ళీ కాల్ చేశాను తనకి. సో కాల్ చేసి ఏంటంటే, మేడం ఇంకా చాలా మంది వస్తారు కదా సర్కస్ కి, నేను అంత బిజీలో ఉన్నా, మీకు 5 వరకు టికెట్స్ సెండ్ చేస్తా, లేకపోతే నేను వచ్చి ఇక్కడ సర్కస్ దగ్గర మీకు టికెట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్తే, నేను నాకు టికెట్స్ వద్ద ఏమొద్దండి, నా యూపీఐ పంపిస్తున్నా, నాయన డబ్బులు నాకు పంపించండి, నాకు అవసరం లేదు, అక్కడే తీసుకుంటానని చెప్పాను. చెప్తే తను నేను తనకు యూపీఐ పంపించిన తర్వాత ఇంకా కథం ఇప్పుడు వచ్చి కాల్ చేశాను. 6:05 నేను 6:05 వచ్చి కాల్ చేశాను మేడం. కాల్ చేసి తను ఏమన్నారంటే మీ ఇక్కడ ఇస్తానని, తర్వాత కాల్ రెస్పాండ్ లేదు. ఆల్రైట్. సో చూడొచ్చు ఇక్కడ లైక్ చాలా ప్లేస్ అయితే చాలా హ్యూజ్ ఉంది అండ్ క్రౌడ్ చాలా మంది వస్తారు. సో వీళ్ళని మెయింటైన్ చేయాలన్నా, వీళ్ళతో ఉండాలన్నా కానీ లైక్ వీళ్ళకి చాలా టీమ్ కావాలా. ప్రస్తుతం మనతో పాటు మేనేజర్ ఉన్నారు. సో మీ పేరేంటి? కేపీ ఉన్నీ ఫ్రమ్ కేరళ. యు ఫ్రమ్ కేరళ. సో యు నో తెలుగు? తెలుగు మాట్లాడొచ్చు. అంటే నేను కడప డిస్ట్రిక్ట్, పెళ్లి అయిన కడప డిస్ట్రిక్ట్. ఓకే. సో చెప్పండి వాట్ ఎగ్జాక్ట్లీ అంటే మీరు యాక్చువల్గా ఈ బాంబే సర్కస్ అన్న దానికి యూపీఐ ఉందా, గూగుల్ పే చేయొచ్చా, ఫోన్ పే చేయొచ్చా? అంటే ఫోన్ పే ఏం లేదు, డైరెక్ట్ వచ్చి తీసుకోవాలా? ఓకే. డైరెక్ట్ వచ్చి తీసుకోవాలా, ఏం ఆన్లైన్ లేదు, ఏం లేదు, నంబర్ ఇచ్చినారు అని పేపర్లు ఉంది, అని ఆన్లైన్లు ఉంది, నంబర్ ఉంది. అంటే ఆన్లైన్ టికెట్ లేదు మనం, అంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ వచ్చి టోకన్ సార్ ఇక్కడ వచ్చి మాట్లాడి తీసుకోవాలా. అడ్వాన్స్ ఆగి మాట్లాడచ్చు, అంటే లైన్లు టికెట్ లేవు, అట్లా అట్లా వేయడం లేదు మనం. సో యూ డోంట్ హావ్ ఆల్ దోస్ థింగ్స్. Yes. Right. All right. So whoever is coming, they have to come buy a ticket here. అంతేనా? అంతే. అంతే. ఓకే. మీకు ఆన్లైన్ నడవదు. ఎంత ఎంత ప్రయర్లో వచ్చి టికెట్ తీసుకోవాలి? ఇది ఎన్ని డేస్ ఉంటుంది? నెక్స్ట్ మంత్ 26th వరకు ఉంది. నెక్స్ట్ మంత్ 26th? నెక్స్ట్ మంత్ అంటే ఇది మార్చ్ 26. ఓకే. సో హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్? మొత్తం ఎంత మంది ఉన్నారు మీ వాళ్ళు? అంటే మనం అంటే 180 పర్సన్ ఉన్నారు. 180 మెంబర్స్ ఆఫ్ ఓకే. 60-65 ఆర్టిస్ట్ ఉన్నారు. ఓకే. అండ్ ఎథియోపియన్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఓకే. 1:00, 4:00 అండ్ 7:00 షో టైమింగ్. 1:00, 4:00, 7:00. 7:00. అంటే సాటర్డే సండే దట్ ఎక్స్ట్రా షోస్ ఇన్ 9:00 9 PM. ఓకే. ఓన్లీ ఆన్ సాటర్డే సండే. సాటర్డే సండే మాత్రం. డైలీ ఎంత మంది క్రౌడ్ వస్తున్నారండి? డైలీ ఉంది, కొంచెం నార్మల్ ఉంది. అంటే పెద్ద ఏం క్రౌడ్ అంటే సాటర్డే సండే అంటే ఎంత వస్తున్నారు సాటర్డే సండే? సాటర్డే సండే అంటే ఒక 1,500-2,000 లోపల. అవునా? 1,200 మినిమం. ఓకే. సో ఇక్కడ
సేఫ్టీస్ తీసుకుంటున్నారా అండి, లైక్ మొత్తం దానికోసం అన్నట్టు, అంటే ఫైర్ కి లేకపోతే అన్ని సేఫ్టీస్ అండ్ ప్రికాషన్స్ ఉన్నాయా? సేఫ్టీ ఉంది, ఫైర్ బకెట్స్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్ని ఉన్నది. ఓకే, సో పార్కింగ్ కి గట ఏం ప్రాబ్లం లేదు? నో ప్రాబ్లం. ఓకే, రెస్ట్ ఆల్ ఆర్ గోయింగ్ ఫుల్. ఆల్ రైట్, సో బీ కేర్ఫుల్ హూఎవర్ ఇస్ కమింగ్, చాలా చూసి ఉండండి. ఇక్కడకు వచ్చినప్పుడు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదున్నా ఇక్కడ బయట ఎంట్రన్స్ లో ఒక కౌంటర్ ఉంది, సో అక్కడ టికెట్ ఇస్తున్నారు అన్నమాట. సో ఆ టికెట్ చూపెడితేనే యు ఆర్ అలౌడ్ ఇన్సైడ్. సో బిఫోర్ యూ డూయింగ్ ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చెక్ 10 times. పీపుల్ హూ వాంట్స్ టు డూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ హౌ టు దే అప్రోచ్ యూ అని అడుగుతున్నారు. డైరెక్ట్ వచ్చి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడమే, ఎవరిని ఏ వ్యక్తిని నమ్మొద్దు అని చెప్తున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ డూయింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో దిస్ ఇస్ ద క్రైమ్ విచ్ హ్యాపెండ్ హియర్ ఇన్ బాంబే సర్కస్. సో ద టీమ్ మేనేజ్మెంట్ ఇస్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు బీ అలర్ట్ అండ్ డోంట్ డూ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో బయట నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా డైరెక్ట్ వచ్చి టికెట్స్ తీసుకోవాలనేసి చెప్తున్నారు. దేర్ ఇస్ నో నంబర్ రిలేటెడ్ టు బాంబే సర్కస్. సో ఎలాంటి నంబర్స్ నుంచి మెసేజెస్ వచ్చినా అని రిప్లైలు ఇవ్వకండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.